హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ నేను మీ డాక్టర్ శ్రీజ సాధినేని కేరళలో నిఫా వైరస్ ఆందోళన కలిగిస్తోంది తాజాగా మరో వ్యక్తికి ఈ వైరస్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ బుధవారం ధృవీకరించారు కోజీకోడ్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఆరోగ్య కార్యకర్తకు నిఫా వైరస్ సోకినట్లు తెలిపారు దీంతో ఆ రాష్ట్రంలో నిఫా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది బాధితులతో కాంటాక్ట్ అయిన ఏడు వందల ఆరు మందిని ఇప్పటి వరకు గుర్తించారు వీరిలో డెబ్బై ఏడు మంది రిస్క్ కేటగిరీలో ఉండగా నూట యాభై మూడు మంది హెల్త్ వర్కర్లున్నారు రిస్క్ కేటగిరీలో ఉన్న వారిలో ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు పదమూడు మంది ప్రస్తుతం ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉన్నారని వీరికి తలనొప్పి వంటి స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు హై రిస్క్ కాంటాక్ట్ ఉన్న వ్యక్తులు మాత్రం ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశించారు నిఫా వైరస్ అంటే ఏంటి నిఫా వైరస్ అనేది జూనోటిక్ వైరస్ గబ్బిలాలు లేదా పందులు వంటి జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది ఇది కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తుల మధ్య కూడా వ్యాపిస్తుంది టెరోపోడిడే కుటుంబానికి చెందిన ఫ్రూట్ బ్యాట్స్ వైరస్కు సహజ అతిధేయులు వైరస్ లక్షణాలు నిఫా వైరస్ బాధితుల్లో తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం ప్రాణాంతక ఎన్సెఫాలిటీస్ వంటి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి ఈ వైరస్ పందుల వంటి జంతువులలో కూడా తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుంది దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వైరస్ సోకిన వ్యక్తులకు మొదట్లో జ్వరం తలనొప్పి మై వాంతులు గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి తర్వాత మైకం మగత స్పృహ కోల్పోవడం తీవ్రమైన ఎన్సెఫాలిటిస్ను సూచించే నరాల సంకేతాలు బయటపడతాయి కొంతమందికి న్యూమోనియా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది ఎన్సెఫాలిటిస్ మూర్ఛ తీవ్రమైన సందర్భాల్లో సంభవిస్తాయి దీనివల్ల ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో కోమాలోకి వెళ్ళిపోతారు వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఇంక్యుబేషన్ పీరియడ్ నాలుగు నుంచి పద్నాలుగు రోజుల వరకు ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇది నలభై ఐదు రోజులు కూడా పడుతుంది తీవ్రమైన ఎన్సెఫాలిటిస్ గురైన బాధితులు సరైన చికిత్సతో పూర్తిగా కోలుకుంటారు కానీ వీరికి దీర్ఘకాలిక నరాల సంబంధిత సమస్యలు వెంటాడుతాయి దాదాపు ఇరవై శాతం మంది రోగులు మూర్ఛ వ్యక్తిత్వ మార్పులు వంటి అవశేష నాడీ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు కోలుకున్న కొద్ది మంది వ్యక్తులకు మళ్లీ ఎన్సెఫాలిటిస్ తిరగబెట్టే ప్రమాదం ఉంది దీని మరణాల రేటు నలభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు అంచనా వేశారు అంటు వ్యాధి నియంత్రణ నిఘా క్లినికల్ మేనేజ్మెంట్ సామర్థ్యాలను బట్టి ఈ రేటు వ్యాప్తిలో మార్పులుంటాయి